నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నినుకోరి. ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ 15. రచించిన వారు బృందాగారు. ఇక కథలోకి వెళ్తే, శక్తి చిన్నగా కదలడంతో సంయుక్త అమ్మో అనుకుని గబగబా బెడ్ పై నుండి లేచి వాష్రూంలోకి పారిపోయింది. ఫ్రెష్ అయ్యి పక్క గదికి వెళ్ళి సారీ కట్టుకుని రెడీ అవుతుంది. శక్తి స్నానం చేసి ఆ గదిలోకి వచ్చేసరికి ఏదోగా అద్దంలో సంయుక్త ప్రతిరూపం కనిపించింది. ఆమె కూడా అద్దంలో నుండే అతనిని ఒక క్షణం చూసి వెనువెంటనే తన కళ్ళను దించేసింది. అడుగులో అడుగేసుకుంటూ ఆమెను చేరుకొని వెనుక నుండి ఆమెను చుట్టుకొని ఆమె భుజం మీద తన మోమును ఆనించి అద్దంలో నుండి ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె పొరపాటును కూడా తలను ఎత్తడం లేదు. సంయు అని ప్రేమగా పిలిచాడు. ఊ అంది, కానీ ఆమె అతని వైపు చూడడం లేదు. దాంతో అతను చిన్నగా నవ్వుకొని ఆమె చుబుకం పట్టి ఆమె మోమును పైకెత్తగానే దరహాసంగా నవ్వుతున్న అతని వదనం కనిపించింది ఆమెకు. దాంతో ఆమె అతన్ని చూడలేక మళ్ళీ కళ్ళను వాల్చేసింది. శోభనం కూడా అయిపోయింది కదా, అయినా ఇంకా ఇంతలా సిగ్గుపడితే ఎలా అన్నాడు తమకంగా. ఆ మాటకు మళ్ళీ ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. ఇప్పుడు నా వైపు చూడకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను అంటూ అతను మెల్లగా తన చేతిని ఆమె భుజం మీదుగా పోనిచ్చి ఆమె పైటను తప్పించబోయాడు. అంతే, దిగ్గున అతని వైపు చూస్తూ పైటను బలంగా పట్టుకుని, ఏం చేస్తున్నారు, వదలండి అంది అతి కష్టంగా. నాకు రాత్రి కాదు, పగలు కూడా కావాలి అంటూ ఆమెను చుట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యంతో కళ్ళింతలు చేస్తూ, అబ్బా వదలండి, అయినా ఆఫీస్కి రెడీ అవ్వకుండా ఈ అల్లరేంటి అని అతని నుండి విడిపించుకోవడానికి అవస్థపడుతుంది. వారం వరకు నో ఆఫీస్ వర్క్ అని చెప్పాగా అంటూ ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ, నిద్రలో ఉన్నోడికి ముద్దులు పెట్టడం కాదు, ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టు అన్నాడు ఆశ్చర్యంతో కళ్ళింతలు చేస్తూ. అంటే నిద్ర నటించారా అంది ఉక్రోషంగా. అవును, కానీ ముందు ముద్దు పెట్టు అన్నాడు. ముద్ద అని సాగదీసి, నువ్వు ముద్దుతో ఆగవు అని నాకు తెలుసు అని చటుక్కున అతని బుగ్గను కొరికేసి అతని నెట్టి కిందకి పారిపోయింది. రాక్షసి, నాకు తగ్గపెళ్ళానివి నువ్వు అని ముద్దుగా తిట్టుకున్నాడు శక్తి. వారం రోజులు ఇద్దరూ ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ఒకరిని ఒకరు మరింతగా అర్థం చేసుకుంటూ ఆనంద లోకాల్లో విహరించారు. ఇద్దరూ మళ్ళీ ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టారు. భవానీ కొద్ది రోజులు ఇషుకు దగ్గర ఉండి డెలివరీ టైంకి వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చింది. కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండడం చూసి మొండిగటం లాంటి శక్తిని తన ప్రేమతో మార్చుకున్న సంయుక్తను ఆనందంతో హత్తుకుంది. సంయుక్త, నీ వల్ల శక్తిలో చాలా మార్పు వచ్చింది. నేను ఇషుకు దగ్గరికి వెళ్తాను అంటే అస్సలు ఒప్పుకోడేమో అనుకున్నా, కానీ మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు. మన రెండు కుటుంబాలు కలిసే రోజు కూడా దగ్గరలోనే ఉందనిపిస్తుంది అంది భవానీ. అవునత్తయ్య, కొన్ని రోజుల్లోనే వదినకి డెలివరీ కదా, శక్తిని ఎలా అయినా తీసుకెళ్ళాలి అంది. సంయుక్తను ఆప్యాయంగా నవ్వుతూ చూసింది భవానీ. సంయుక్త శక్తి ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా ఒక కార్ రోడ్ పక్కన ఆగిపోయి కనిపించింది. వర్షం జోరుగా కురుస్తుంది. కారు పక్కనే ఒక వ్యక్తి నిలబడి లిఫ్ట్ కోసం అడుగుతున్నాడు. ఏ ఒక్క కారు కూడా ఆగట్లేదు. దగ్గరికి వెళ్ళి చూడగా ఆ వ్యక్తి ఎవరో కాదు, సిద్ధు. శక్తి తనని చూసి కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగా కార్ను ఇసుక నొప్పులతో బాధపడడం చూసి వెంటనే బ్రేక్ వేశాడు శక్తి. శక్తి, వదినకి పెయిన్ చూస్తున్నట్టున్నాయి, అన్నయ్య కార్ ట్రబుల్ ఇచ్చినట్టుంది అంది సంయుక్త అయోమయంగా వాళ్ళని చూస్తూ. శక్తి ఏమీ మాట్లాడకుండా కార్ తీసుకెళ్లి సిద్ధు కార్ పక్కన ఆపాడు. శక్తి కార్ తమ వైపుగా రావడం చూసిన సిద్ధు అలాగే షాకింగ్గా చూస్తుండిపోయాడు. సంయుక్త కార్ దిగి శక్తి ఏం చెప్తాడా అని తనని టెన్షన్గా చూస్తూ ఉంది. వాళ్ళని రమ్మను, మొహం తిప్పకుండా గంభీరంగా అన్నాడు శక్తి. సంయుక్త వెంటనే సిద్ధుకి చెప్పడంతో ఇషుకను ఎత్తుకుని బ్యాక్సీట్లో కూర్చోబెట్టాడు. సంయుక్త, మహేశ్వరి, ఇషిక వెనుక కూర్చోగా సిద్ధు మొహమాటంగానే వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు. శక్తి సిద్ధు వైపు ఉర్రుగా చూసి తలదిప్పుకొని కార్ స్టార్ట్ చేశాడు. ఇషిక నొప్పులతో విలవిలలాడుతూ ఉంటే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరాడు శక్తి. వెంటనే స్ట్రెచ్చర్పై హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లారు. సంయుక్త ఫోన్ చేయడంతో భవానీ హాస్పిటల్కి చేరుకుంది. అందరూ టెన్షన్గా ఆపరేషన్ థియేటర్ బయట ఎదురుచూస్తున్నారు. శక్తి పాకెట్లో చేతులు పెట్టుకొని విండో నుండి బయటికి చూస్తున్నాడు. కొద్దిసేపటికి బాబు ఏడుపు వినిపించి అందరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. కంగ్రాట్స్ సిద్ధార్థ్ గారు, మీకు బాబు పుట్టాడు అని బాబుని సిద్ధుకి అందించింది డాక్టర్. సిద్ధు ఎత్తుకుని మురిపంగా చూసి ముద్దు పెట్టుకున్నాడు.
డాక్టర్, ఇష్కకి ఎలా ఉంది? అడిగాడు సిద్ధు. షీస్ ఫైన్, కొద్దిసేపట్లోనే స్పృహలోకి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. సిద్ధు బాబుని సంయుక్త చేతుల్లో పెట్టి ఇషిక దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని పక్కనే కూర్చున్నాడు. సంయుక్త బాబును ముద్దు చేసి మెల్లిగా కిటికీ దగ్గర ఉన్న శక్తి దగ్గరికి వెళ్ళి శక్తి అని పిలిచింది. శక్తి వెనక్కి తిరగగానే బాబుని అతని చేతుల్లో పెట్టింది. శక్తి సంయుక్త వైపు చురుగ్గా చూశాడు. మళ్ళీ వస్తాను అంటూ శక్తి చూపులను తప్పించుకొని ముసిముసిగా నవ్వుకుంటూ భవాని దగ్గరికి వెళ్ళిపోయింది. శక్తి బాబు వైపు చూడకుండా కొద్దిసేపు సూటిగా చూస్తుండిపోయాడు. కొద్దిసేపటికి కిందకి తల ఉంచి తన చేతులలో ఉన్న బాబుని చూశాడు. చిన్ని చిన్న చేతులు నోట్లో పెట్టుకుని నవ్వుతూ చూస్తున్న బాబుని చూడగాని అప్పటిదాకా గంభీరంగా ఉన్న శక్తి పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు చేరింది. నవ్వుతున్న బాబుని అలాగే చూస్తుండిపోయాడు. సంయుక్త భవాని గోడచాటి నుండి నవ్వుతూ శక్తిని గమనిస్తున్నారు. శక్తి కొద్దిసేపటికి బాబుని తీసుకొచ్చి భవాని చేతికిచ్చి బయటికి వెళ్ళిపోతుండగా, శక్తి, నీ మేనల్లుడు అచ్చ నీపోలికేరా, చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండేవాడివి అంది. శక్తి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఇషికకు స్పృహ రావడంతో అందరూ తన దగ్గరికి వెళ్ళి పలకరించారు. కొద్దిసేపటికి సంయుక్త శక్తి దగ్గరికి వెళ్ళగా, అమ్మ రాలేదేంటి అని అడిగాడు. 4 రోజులుండి మళ్ళీ వస్తానంది. శక్తి మౌనంగా కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాడు. శక్తి, బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదా నీలాగే అంది సంయుక్త. శక్తి కోపంగా చూసి, ఇంకోసారి వాడి టాపిక్ నా దగ్గర రాకూడదు అన్నాడు. ఆ చిన్నపిల్లాడి మీద కోపం ఎందుకు శక్తి, వాడేం చేశాడని అంది బాధగా చూస్తూ. వాడు కూడా మీ అన్నయ్య రక్తమే కదా అందుకే అన్నాడు పైకి వెళ్తూ. ఈ రాతి మనసుని ఎలా కలిగించాలి దేవుడా అని మనసులో అనుకుని అతనితో పాటు కదిలింది. సంయుక్త ఫ్రెష్ అయి రాగానే ఆమెను అమాంతం ఎత్తుకొని మంచం మీద విసిరేశాడు శక్తి. ఏంటి మీరు చేసిన పని, వంట చేయాలి అంది చిరుకోపంగా చూస్తూ. నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను, అది వచ్చేలోపు నా మోహపాకలి తీర్చేసుకుందాం అని ఆమె మీద వాలి మెడవంపులో ముద్దులు పెట్టసాగాడు. శక్తి, నీ గడ్డం కుచ్చుకుంటుంది అంది నవ్వుతూ. శక్తి కావాలని తల అటూ ఇటూ ఊపుతూ గడ్డంతో గుచ్చుతూ ఉంటే సంయుక్త చిరుకోపంగా అతన్ని తోసేసింది. నా మొగుడికి రొమాంటిక్ సెన్స్ లేదని బాగా తిట్టుకున్నాను ఇంతకుముందు, ఇప్పుడు నీ రొమాన్స్తో చుక్కలు చూపిస్తున్నావు కదా అంది పక్కకు తిరిగి. శక్తి ఆమె నడుం మీద చేయివేసి దగ్గరికి లాక్కుని, ఈ శక్తి ప్రేమను తట్టుకోవడం అంత ఈజీ కాదు అని కన్నుగీటాడు. అంత క్యూట్గా మొహం పెట్టుకురా, ఏదేదో చేయాలనిపిస్తుంది అంది సంయుక్త. నేను నీ సొంతం, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అంటూ ఆమె పైకి చేరి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదాలను అతని పెదాలతో లాక్ చేశాడు. సంయుక్త ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది. తీపి ప్రణయయుద్ధం ముగిసి అతని హృదయంపై సేద తీరి అతని చేతివేళ్లను ఆమె వేళ్లతో పెనవేసింది. ఆమె తలను ప్రేమగా నిమురుతూ ఉండిపోయాడు శక్తి. అంతలో ఫోన్ మోగడంతో మాట్లాడి కట్ చేశాడు. సంయు ఫుడ్ ఆర్డర్ వచ్చింది అని కిందకు వెళ్ళి తీసుకొచ్చాడు. సంయుక్తకు తినిపించి తను తినేసి పడుకున్నారు. మరుసటి రోజు శక్తి సంయుక్త ఆఫీస్ నుండి వచ్చేసరికి భవాని ఇంటికొచ్చి ఉంది. తన పక్కన లగేజ్ బ్యాగ్ చూసి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఇష్క దగ్గర శక్తి, కన్నతల్లిగా ఈ టైంలో తన పక్క నుండి చూసుకోవాలి కదా అంది తడబడుతూ. అమ్మా, వాళ్ళింట్లో చాలామంది ఉన్నారు తనని చూసుకోవడానికి, నువ్వెళ్ళి తనకి సేవలు చేయాల్సిన అవసరం లేదు, చూడాలి అన్నావు పంపించాను, అన్నీ మర్చిపోయినా ఇలా ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని కోపంగా చెప్పి పైకి వెళ్ళబోయాడు. శక్తి, అది కాదు నాన్న, నా మాట విను అని భవాని బాధగా అంటూ ఉంటే, స్టాప్ ఇట్ మా, నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను అని ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. శక్తి, శక్తి అని గట్టిగా పిలుస్తూ సడన్గా స్ట్రోక్ రావడంతో సోఫాలో కూలబడగా అత్తయ్యా అంటూ సంయుక్త పరిగెత్తుకుంటూ వెళ్ళింది. భవాని గుండె మీద చేయి పెట్టుకుని నొప్పితో విలవిలలాడుతూ ఉంటే, శక్తి, శక్తి అని గొంతు చించుకొని అరిచిన సంయుక్త పిలుపు విని మెట్ల దగ్గరకొచ్చి భవాని పడిపోవడం చూసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. శక్తి, అత్తయ్య, అత్తయ్య అని సంయుక్త ఏడుస్తూ ఉంటే శక్తి భవానిని 2 చేతులతో ఎత్తుకొని వెనుక సీట్లో కూర్చోబెట్టి సంయుక్త ఎక్కాక కార్ స్టార్ట్ చేశాడు. అత్తయ్య, మీకేం కాదు అని భవాని తలను ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తుంది సంయుక్త. హాస్పిటల్కి ఫాస్ట్గా చేరుకొని స్ట్రెచర్పై ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. సంయుక్త శక్తిని పట్టుకుని ఏడుస్తూ ఉంది. శక్తికి చాలా భయంగా ఉంది. తన తండ్రి హార్ట్అటాక్తోనే చనిపోయాడు. నా తల్లిని నాకు దూరం చేయకు దేవుడా అని కళ్ళనీళ్లతో మనసులోనే
ఆ దేవుడిని వేడుకున్నాడు. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తున్నాడు. కొద్దిసేపటికి డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి రావడంతో ఇద్దరూ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, హార్ట్కి స్టంట్ వేశాం, మైనర్ అటాక్ కాబట్టి ప్రమాదం లేదు. శక్తి, మీ అమ్మగారు దేని గురించో బాగా మదన పడుతున్నారు, దానివల్ల స్ట్రెస్ ఎక్కువయి అటాక్ వచ్చింది. తను హ్యాపీగా ఉంటేనే మళ్ళీ అటాక్ రాకుండా ఉంటుంది, తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. శక్తి భవాని పక్కన కూర్చొని తన చేయి పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయాడు. సంయుక్త ఏడుస్తూ అతని పక్కన కూర్చుంది. మార్నింగ్ వరకు భవాని స్పృహలోకి రావడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. సంయుక్త ఫోన్ చేయడంతో ఇషికతో పాటు ఇంటిల్లి పాది చూడ్డానికి వచ్చారు. భవాని బాబుని ఎత్తుకొని నవ్వుతూ గుండెలకు హత్తుకుంది. శక్తి అక్కడి నుండి బయటకొచ్చి బయట చైర్లో కూర్చున్నాడు. వారం రోజుల అబ్జర్వేషన్ తర్వాత భవానిని డిశ్చార్జ్ చేశారు. సంయుక్త ఆఫీస్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి భవానిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన శక్తి భవానిని చూడ్డానికి తన గదిలోకి వెళ్ళాడు. భవాని అప్పటికే పడుకుని ఉండగా తనని చూసి వెనక్కి తిరగబోయి ఆమె గుండెల మీద ఏదో ఫోటో పెట్టుకుని పడుకోవడం చూసి వెనక్కి తిరిగాడు. ఫోటో తీసి చూడగా అది ఇషికతో ఉన్న ఫ్యామిలీ ఫోటో. భవాని వైపు చూసి, ఎందుకమ్మా వీళ్ళ గురించి బెంగ పెట్టుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకుని నన్ను బాధ పెడతావు అని నిట్టూర్చి ఫోటో డెస్క్లో పెట్టి గదికి వెళ్ళిపోయాడు. శక్తి, నేను ఒక విషయం చెప్తాను, కోపడకూడదు మరి. బెడ్పై పడుకొని శక్తి వైపుకు తిరిగి అంది సంయుక్త. చెప్పు అన్నట్టుగా కళ్ళతోని సైగ చేశాడు. హాస్పిటల్ నుండొచ్చి 15 రోజులైనా అత్తయ్య ఇంకా డల్గానే ఉన్నారు, సరిగ్గా తినట్లేదు కూడా, వదిన మీద చాలా బెంగ పెట్టుకుంది అని సంయుక్త అనగానే చురుగ్గా తన వైపు చూశాడు శక్తి. నిజం శక్తి, మామయ్య చనిపోవడం వదిన దూరం అవ్వడంతో అత్తయ్య చాలా కుంగిపోయారు. వదిన దగ్గరికి వెళ్ళాక కొంచెం మామూలుగా ఉన్నారు. నువ్వు వదినని శాశ్వతంగా కలవకూడదు అనేసరికి అత్తయ్య గుండె తట్టుకోలేకపోయింది శక్తి అంది సంయుక్త బాధగా. ఎందుకు సంయుక్త? మమ్మల్ని వదిలి తన జీవితం తను చూసుకుని హ్యాపీగా ఉన్న తన కోసం ఇంత బాధపడడం అవసరమా అన్నాడు కోపంగా. కన్నతల్లి మనసు శక్తి, అంత తొందరగా బంధాన్ని వదులుకోలేదు. వదిన వాళ్ళు ఇక్కడికొస్తే వాళ్ళని చూసైనా అత్తయ్య మళ్ళీ ముందులా ఉండే అవకాశం ఉంది. అత్తయ్య ఆరోగ్యం కోసం నీ పగని పక్కకు పెట్టుకోలేవా శక్తి అంది దీనంగా చూస్తూ. ఆ తరువాత ఏం జరగబోతుంది, శక్తి నిర్ణయం ఏమిటి, తన తల్లి కోసం తన పగను పక్కన పెట్టి ఇషిక సిద్ధులను ఇంట్లోకి రాణిస్తాడా, ఇరు కుటుంబాలు ఒకటవుతాయా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.